నేను ఒకసారి స్వామి దగ్గరికి వచ్చాను, ఆయన ఒక చీటి రాయించి ఇచ్చారు, 7 సంవత్సరాల 3 నెలల 21 రోజులకు నీకు గండ ఉంది, భగవంతుడు గోటుతో తీసేస్తున్నాడు, నీకేం కాదని. ఆ 7 సంవత్సరాలు అయ్యేప్పటికి స్వామి సమాధి అయిపోయారు. ఒకరోజు నేను నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్లో ఒక బస్ ఎక్కి ఒక పుస్తకం చదువుతూ కూర్చున్నాను, ఒంగోలుకి వెళ్ళాలని. అది విజయవాడ వైపు పోయే బస్. అది కూర్చుంటే కొంతసేపటికి ఒక కుర్రవాడు వచ్చి నాకు తెలిసిన అబ్బాయి పలకరించి, నమస్కారం సార్, మీరు ఎక్కడికి పోతున్నారంటే ఒంగోలు వెళ్తున్నా. మీరు ఏమనుకోవద్దు సార్, ఒకసారి మా ఇంటి దాకా రండి, ఎందుకంటే నేను వివాహానికి కూడా మీరు రాలేకపోయారు కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించుకోండి అన్నాడు. అయ్యా బాబు బాగానే ఉంది, నాకు అర్జెంటుగా వెళ్ళాలా అంటే, లేదు సార్ మీరు వచ్చి అన్నం తినుకోండి అన్నాడు. ఇప్పుడు ఎక్కడ అమ్మాయిని హింస పెట్టి అన్నం వండిస్తామంటే, లేదు లేదు మా బంధువుల కోసం అంటే వాడు రాలేదు, ఆ విషయం కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను, బస్సులో చెప్పంపించారు రాలేదని, కాబట్టి భోజనం సిద్ధంగా ఉంది అన్నాడు. ఆ కుర్రాడి కేసు అట్లా చూస్తే శిరిడి సాయిబాబా చరిత్రలో ఒక లైన్ ఉంది, వేళ ఎవరైనా ఆహారానికి ఆహ్వానిస్తే, భోజనానికి ఆహ్వానిస్తే అది శుభశకునంగా స్వీకరించు, తిరస్కరించకూడదు. కానీ మనం చదువుకున్న వాళ్ళం కదా, మనకి తెలివితేటలు ఎక్కువ అనే ఒక భ్రమ. అట్లయితే నాకు మళ్ళీ బస్సు కనుంటే వస్తా లేకపోతే రాదు అనేప్పటికీ ఆ పిల్లవాడు పోయి కనుక్కొని వచ్చాడు. ఆయన ఉద్యోగస్తుంది కనుక్కొని వస్తే 1 గంట తర్వాత బస్సు ఉంది అని చెప్పారు. అప్పుడు ఇంకా నాకు కాదని దానికి ఏమి రీజన్ కనిపించగా, ఇప్పుడు వెళ్ళి అన్నం తినేసి వచ్చి మళ్ళీ గంట అయితే ఈ బస్సు కూడా ఎక్కడో దగ్గర ఆగుతుందిగా, అందుకని మనం వెళదాము, ఆ పిల్లల్ని నాకంటే చాలా చిన్నవాళ్ళు కనుక చూచి ఆశీర్వాదం చేసి పలకరించి భగవంతుడికి నమస్కారం పెట్టుకోద్దా అని పోయాను. తీరా నేను వెళ్ళడం, వాళ్ళిద్దరిని పలకరించడం నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఆ అబ్బాయి జీవితం నిలదొక్కడానికి పరమాత్ముడు ఒకప్పుడు మనని కొంత నిమిత్త మాత్రంగా ఉపయోగించాడు. సంతోషం బిడ్డలాంటి వాడు కనుక సంతోషం కలిగింది. తిరిగి వచ్చే బస్సు ఉంది, అదే సీట్ ఖాళీ ఉంది, ఎక్కువ కూర్చున్నాను. సరిగ్గా సున్నపట్టి కావల దగ్గర ఉంది, అక్కడికి పోయేప్పటికీ మొదట నేను ఎక్కిన బస్సు ఆ లారీ డ్రైవర్ నిద్రపోయి ఆ బస్సులోకి దూరిపోయాడు. 6 మంది 8 మంది చచ్చిపోయారు. ఎవరైతే నేనున్న స్థలంలో ఉన్నానో ఆ మనిషి పూర్తిగా చీలిపోయాడు. అప్పుడు అనిపించింది అనమాట, 7 సంవత్సరాల 3 నెలల 21 రోజులు అన్నాడే ఇది ఏమిటని. నేను పోయి కావల్లో దిగేసి మా ఇంటికి ఫోన్ చేసి ఆ కాగితం తీసి చూడమంటే లీపు సంవత్సరాలతో సహా లెక్క పెట్టినట్టు సరిగ్గా సరిపోయింది. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. వెంకయ్య స్వామి నోటి వెంట ఒక మాట వస్తే ఆ మాట మేము గత 8 సంవత్సరాలుగా చేసే పరిశోధనలో ఒక్క మాట కూడా అబద్ధం లేదు, వాళ్ళు సరిగా వినకపోతే పోయి ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, వెంకయ్య స్వామి ఎలా ఉంటారు, ఆయన మాటలు ఎలా ఉండేవి బాగా మాట్లాడేటప్పుడు అంటే, ఒక్కోసారి ఆయన అదే పనిగా ఇంకా వారు చెప్పారు, ఆ మాటలకు లింక్ లేకుండా మాట్లాడినట్టుండేది. అది ఎట్లా ఉండేదంటే, మీరు ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లలో ఒక జిల్లాలో ఉండే అన్ని స్టేషన్స్తో కలిపేసిన ఒక వైర్లెస్ సెట్ ఉంటుంది, ప్రతివాడు దాన్ని ఆన్ చేసుకుని హలో హలో సోలూరుపేట స్పీకింగ్తో కావలి కావలి స్పీకింగ్తో సోలూరుపేట అని మాట్లాడుతుంటారు. అంటే అన్నీ వినిపిస్తుంటాయన్నమాట, మనకి ఏ మాట ఏది అర్థం అవుతుంది అన్నీ వినిపిస్తుంటాయి అక్కడ. అట్లా వెంకయ్య స్వామి ఏం చేసేవారంటే, అయ్యా ఒక్క చినుకు పడింది అట్లా అంటాడు, ఇంకేదో మాట్లాడతాడు. ఏ ఆ మాటలకు మనకి లింక్ కనిపించదు. జ్ఞానపూర్ణుడైన ఆయనకు మాత్రం మహాద్భుతము దివ్యమైనటువంటి అర్థం ఉండి ఉంటుంది. అది ఎలా చెప్తామంటే, ఈ పరిశోధన అంతా చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందో అవన్నీ తెలిసి చెప్పాడని ఇప్పుడు అర్థమవుతుంది. అవి కనుక మనం ఆ సూత్రం పట్టుకుని వెనక్కి కనుక వెళ్ళగలిగితే ఆ వేళకు ఎక్కడెప్పుడు ఎవరెవరిని ఎలా అనుగ్రహించి ఆశీర్వదించారో దాంట్లో గురువైపోదు. అట్లా ఒకరోజు నేను నిజంగా అయితే అక్కడ ఇప్పుడు లోపల కుటీరం ఉంది కదా, అక్కడ మనం దారవిస్తారే ఆ కుటీరం లోపల వెంకటేశ్వరం ఉన్నారు. ఒక మధ్యాహ్నం వేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఆ రోజు వచ్చి కొద్దిసేపు ఉండాలనుకుని వచ్చాను. అప్పుడు మన ఈ గురవయ్య ఉన్నారు, గురవయ్య నాకు బాగా పరిచయం అయినవారు. ఆయనకు ఉన్నాడు, సరే నువ్వు కూర్చుని ఉంటావా నేను బోయిస్తానన్నాడు. అతనికి ఏదో అవసరం వెళ్ళాడు, సరే ఉండదు నేను ఉంటానులే అయ్యాను, ఎవరంటే వాళ్ళు ఆయన తాకకూడదని ఇలాంటి నియమాలు ఉండే. సరే పరిచయం కాబట్టి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళగానే కూర్చొని అలా అనుకుంటా ఉన్నాను, ఇష్టదైవమైన భగవంతుని తలుచుకుంటూ ఉన్నాను. వెంకయ్య స్వామి అట్లా యథారీతిగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఒక్కసారి ఆపండి అయ్యా అట్లా మాట్లాడతాడు, బండి ఆపండి అయ్యా ఇలా అంటూ ఒక్క చెనుగు పడిందయ్యా, పదో చూపులో చూస్తున్నాడయ్యో నువ్వు బయలుదేరయ్యో ఇలా మాట్లాడాడు. నేనేమనుకున్నానంటే, ఎర్రటెండ మధ్యాహ్నం 2 గంటలు ఎక్కడా ఒక మబ్బు లేదు, ఇదేదో ఈయన చెప్పాడు కదా అని ఇంతలో గురవచ్చాడు. రాగానే లేచి నమస్కారం పెడితే బస్సు వస్తుంది నువ్వు పోతావా అన్నాడు. బస్సు ఎక్కి కూర్చున్నాను.
నెల్లూరుకి వెళ్ళేటప్పటికి విపరీతంగా మబ్బులు వచ్చాయి. సరే ఈరోజు ఎక్కడికి మా ఊరికి వెళ్లకుండా పక్కనే మా పల్లెలో మా బంధువులు మేనమామ ఉంటే ఆ ఊరికి వెళ్ళాలనుకున్నాను. వెళ్లకుండా రాత్రి 10 వరకు నెల్లూరు రోడ్ల మీద పందు పెట్టుకుని తిరుగుతున్నా. 10 గంటలకు లాస్ట్ బస్కి కిటికీ పక్కన ఉండేవాడిని పక్కకు లేపి చెయ్యి ఇట్టు పెట్టుకుని కూర్చున్నాను. ఎందుకంటే వర్షం వచ్చి తడిస్తే స్వామి మాట అబద్ధం, ఆయన అనుగ్రహం ఏమిటో తడవకూడదు, ఇదేదో చూద్దాం పరీక్ష పెట్టుకుందాం. చివరికి అక్కడి నుంచి బయలుదేరి 11 కిలోమీటర్లు వెళితే మెరుపుకు మెరుపు ఖాళీ లేకుండా మెరుపులు వస్తున్నాయి. ఆ ఊర్లో దిగాడు. దిగేటప్పటికి ఇంకా కుండ పథకం ఆనొస్తుంది అనిపిస్తుంది, కానీ నా మీద ఒక చినుకుడు పడలేదు. దిగి అక్కడ ఊరి మధ్యలో దిగ్గానే ఒక ఆయన పొలాలకు నీళ్లు కట్టుకుని వస్తున్నాడు. ఆయన బాటిల్ పెట్టుకున్నాను, ఎందుకంటే వర్షం వస్తుందా రాకుండా ఉండాలి కదా చూద్దామని. సరే అయిపోయింది, ఆయన అన్నాడు భాస్కరయ్య పొద్దు పోయింది పోదారమ్మని. సరే మా బంధువుల ఇంటికి వెళ్ళి మొదటి కాలు లోపల పెట్టి రెండవ కాలు ఎత్తగానే వాన ప్రారంభం. వెంటనే వాళ్ళని పిలిపించి అప్పుడు ఆ ఊళ్ళో కరెంట్ లేదు, ఒక లాండర్ తెప్పించి నా కాలు మీద చూసుకుంటే ఒక్క చుక్క కూడా నీళ్లు పడలేదు. ఆ తర్వాత 3 రోజులు నిరంతరం వర్షం కురిసింది. అంటే ప్రకృతిలో ప్రతిదీ ఆయనకి ఎంత ఆజ్ఞాబద్ధమైనదో, ఆయన మాటలు ఎంత అర్థవంతాలో, మనందరి జీవితాల్లో ప్రతినిత్యము చూసిన మనం ఎంతగా గుర్తుపట్టలేకపోయాం అనేందుకు ఇదొక ఉదాహరణ. ఆయన కేవలం నన్నే కాదు, కోట్లాది మంది మానవుల్ని, ఆయన చూసిన వాళ్ళే కాదు చూడని వాళ్ళని, ఆయనకు ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళే కాదు తెలియని వాళ్ళని, ఈ మానవ జాతిలో స్వామి అనుగ్రహానికి పాత్రం కాని వాడు ఎవడూ ఉండడు. ప్రతివారు ఆయన అనుగ్రహానికి సమపాత్రుడే. అటువంటి మహాకరుణామూర్తి వెంకటేశ్వరస్వామి మనలాంటి మామూలు మనుషులకు అర్థమయ్యేవారా? అది ఆయన మహత్తరమైన దివ్యత్వము, ఆయన మాటల వెనక ఉండే భావం. అమ్మ ఉన్నారు కదా, వీరి భార్య పేరు కామేశ్వరమ్మ గారు. అనారోగ్యం వల్ల వారు రాలేకపోయినారు, నిజానికి ఆమె కూడా వస్తే ఇంకా బాగా ఉండేది. ఆమెకు కొన్ని సంఘటనలు అద్భుతమైన ఉన్నాయి, అవి ఇప్పుడు మనం ఆమె ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే చెప్పుకుందాం. ఒకటి ఏమిటంటే, ఆ అమ్మ నెల్లూరు పెద్ద ఆసుపత్రిలో పుట్టింది. వీళ్ళ ఆవిడకు ఇప్పుడు 48 సంవత్సరాలు. ఆమె పుట్టినప్పుడు వెంకటేశ్వరం గొలగమూడులో ఉన్నాడు. వీళ్ళ నాన్న అంటే వీళ్ళ మామగారు వెళ్ళి ఆమె బిడ్డ పుట్టింది అన్నారు. మామూలుగా ఈ పురోహితులు వీళ్ళు చెప్పుంటారు, ఏమని పుట్టిన లగ్నం మంచిది కాదు, అప్పట్లో కొన్ని ఉన్నాయి మూలా నక్షత్రం అని అవి ఇవి చెబుతారు కదా, ఏదో చెప్పారు. వెంటనే ఇట్లా బాగలేదు స్వామి అని అన్నారు అని చెప్పి ఆయన చెప్తే, అట్లాగయ్యా అయితే ఆమె ఇంటికి వచ్చేప్పుడు చెప్పండి నేను వస్తా అన్నాడు. చాలా అరుదైన అనుగ్రహం ఆశీర్వాదం అని. వెంటనే ఆ బిడ్డను తీసుకొచ్చి ఎప్పుడైతే వాళ్ళు ఇంటికి వస్తున్నారో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వామి వాళ్ళ ఇంట్లో ధాన్యం జల్లి ఆ తర్వాత బిడ్డను ఇంట్లో తీసుకురమ్మని ఆ విధంగా అనుగ్రహించారు వీళ్ళ ఆవిడ్ని. ఒకరోజు ఆ అమ్మాయికి పేరు పెట్టాలని స్వామి దగ్గర తీసుకొచ్చారు. స్వామి దగ్గర ఉండే పట్టుపరుపులు చీనీ చీనాంబరాలు ఏమిటి, తాటాకులు. అందుకని వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి తాటాకు మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టగానే ఆ కన్న తల్లికి కానీ కన్న తండ్రికి కానీ పక్కనుండే బంధువులకు కానీ మీలాంటి నాలాంటి మనుషులకు కానీ తెలిసి ఉండదు. ఆ బిడ్డకు ఒత్తుకుంటుందని స్వామికి తెలిసి ఆ అమ్మాయికి ఒత్తుకుంటుంది, ఆ బిడ్డను తీయండి అని స్వామి చెప్పారు. చెప్పి ఆమెకు కామేశ్వరి అని, ఆ తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరికి ప్రసాద రవి అని స్వామి పెట్టారన్నమాట. కామేశ్వరమ్మ గారి అమ్మ ఉందే, ఆమె ఒకసారి చివరి స్థితిలో బొల్లినేని హాస్పిటల్లో ఉంది. నీకు బాగవుతుందమ్మా, అందరూ డాక్టర్లు మంచి డాక్టర్లే ఉన్నారని చెబితే ఆ చిత్త చివరి రోజు ఆమె చెప్పారట, నా బాధ్యతలన్నీ తీరిపోయాయి, వెంకటేశ్వామి నా ఎందుంటే నన్ను తీసుకెళ్తాడు అని నమస్కారం పెట్టి పడుకుని ఆ నిద్రలోనే భగవంతుల్లో కలిసిపోయింది ఆవిడ. ఈ విధంగా వీళ్ళ ఇంటిని వెంకటేశ్వామి ఎంతో విశేషంగా అనుగ్రహించారు. అంటే ఒక బిడ్డకు పేరు పెట్టడం, ఈ లోకంలో ఉండేటటువంటి ఈ బిడ్డ పుట్టిన సమయం మంచిది కాదనుకునే వాటికి కూడా ఒక పరిష్కారంగా ధాన్యాన్ని చల్లి స్వామి ఇంటికి తీసుకురావటం, అదేవిధంగా ఒక వేలూరు సుబ్రహ్మణ్య గారి కుమార్తెను స్వామి వేలుముద్రలు వేసిచ్చి ఆమెకు పిచ్చికలలు వచ్చేవి. ఆ ముద్రలు తల కిందనా పెట్టాలి లేదా ఆమె ఇంట్లో ఉండేటి దగ్గర సాంబ్రాణి కడ్డీలు గొట్టాల్లో పెడితే ఆమె అట్లాగే తన జీవితాన్ని గడిపేసింది. ఆమె యవ్వనానికి వచ్చి తల్లి అయ్యేంత వరకు అట్లాగే జీవితం గడిపారన్నమాట. ఈ విధంగా స్వామి కరుణకు పాత్రమైన అనేక మంది ఆకాశంలో నక్షత్రాలను లెక్కబెట్టలేవు, భూమి మీద ఇసుకరేణువులను లెక్కబెట్టలేవు, వెంకటేశ్వరస్వామి లీలలు కూడా అట్లాగే లెక్కబెట్టని వీలు కాని. స్వామివారు ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయన ఎవరు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా అందరినీ సమానంగా చూసేవాడు. ఎవరు ఆయనకి మాలలు ఈ అలంకరణలు ఇటువంటి మాలలు కానీ ఎవరు ఆ రోజుల్లో కూడా ఎవరి చేత మాల పూలమాలలు అటువంటి ఏనిచ్చేవాడు కాదు. ఆయన పాదాలు కూడా తాకనిచ్చేవాడు కాదు. ఆయన అంటే మాకు తెలిసినంతవరకు చూశాం కాబట్టి ఆయన
మహనీయుడు చిన్న శక్తి ఉండేవాడు కాదు. అదే కానీ ఆయన్ని సమాధి అయ్యేంత వరకు కూడా అందరిని కనుక్కునేవాడు. అది వచ్చిన వాళ్ళంతా ఆయన ఎందులో పిచ్చోడు అని చాలామంది పిచ్చోడి కింద లెక్కేసేవాళ్ళు. కానీ మనకు ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా చోట్ల బాబాలని యోగులని స్వాములని. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో అంత మహనీయుడు చాలా గొప్పవాడు, చాలా శక్తి గలవాడు. ఆయనకి తెలియదంటూ ఏం లేదు, కానీ మనం మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్ముకుంటే మాత్రం ఎప్పుడు మన వెంటే ఉంటాడని నా అనుభవంలో నా అభిప్రాయం చెప్తున్నాను. చాలా చాలా బాగా. ఈరోజు ఇంతమంది మనుషులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం స్వామి చాలా ఫీల్డ్ వర్క్ చేశాడు. ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి ఊరికి, ప్రతి ఆయన ఏం చెప్తున్నారంటే, ఈయన ఇంజనీరు, సివిల్ ఇంజనీర్ కదా, స్వామి చాలా ఫీల్డ్ వర్క్ చేశాడు అందువల్ల వీళ్ళు వస్తా వస్తున్నారు. స్వామి ఫీల్డ్ వర్క్ యొక్క నెట్వర్క్ రిజల్ట్ ఈరోజు ఇంతమంది భక్తులు బిజినెస్ ఇక్కడ కూర్చోబెట్టిందని బాగుంది సార్. కానీ తర్వాత స్వామి ఎప్పుడు ప్యూర్ కాన్షియస్నెస్తో ఉండేవాడు. ప్యూర్ కాన్షియస్నెస్, మీరు అది ఎలా చెప్తారు? ప్యూర్ కాన్షియస్నెస్ సార్, మీరు అది ఎలా చెప్పగలరు? ఆయన కాన్షియస్ ప్యూర్ అని, ఆయన కాన్షియస్ ప్యూర్ ఆయన ఎలా చెప్తారంటారా? ఏ భావం కూడా ఆయన మనసులో ఏర్పడి సార్? సార్ ప్యూర్ కాన్షియస్నెస్. మీరు పెద్ద చదువుకున్నారు సార్, కొంచెం ఒక నిమిషం ఆగండి. ఇక్కడే ఒక నిరుపేదరాలైన ఒక చాకలు ఆవిడ ఉంది, పిచ్చమ్మ, తూపిలి పిచ్చమ్మ, మా అమ్మ లాంటి వారా వాళ్ళకి తెలుసు కదా. తూపిలి పిచ్చమ్మ ఒకరోజు ఒక మాట చెప్పింది, వెంకయ్య స్వామి బిడ్డలున్న తల్లి స్వామిని ఆశ్రయించి తులసవ్వ సహాయంతో బతుకుతుందాడు. స్వామిని ఎప్పుడైనా కనుక చూస్తే ఆయన గుడ్డలు ఎప్పుడూ వాసన మురికి ఉండేవి కావు. కరెక్ట్. రెండవది, ఆయన చూడగానే పురిటి బిడ్డ, స్వచ్ఛమైన పవిత్రమైన బిడ్డ ఎంత స్వచ్ఛంగా ఉంటాడో, స్వామి ముఖారవిందమైతేనేమి, ఆయన దేహమైతేనేమి, అదంతా అంత అద్భుతంగా అనిపించేది. నేను అప్పుడప్పుడు అట్లా చూసుకుంటా కూర్చుండేదాన్ని అని చెప్పారు. ఒక తల్లి పురిటి బిడ్డలాగా ఆయన చూడగలిగినంత స్వచ్ఛత, నిర్మలత్వం ఆయనలో ఉంది. కనుక మీరు చెప్పిన ప్యూర్ కాన్షియస్నెస్ ఈజ్ జస్టిఫైడ్. అందువల్ల రిసెప్టివ్నెస్ కూడా ఎక్కువ ఉండేది. ఎవడొచ్చే బాధలు చెప్పినా కానీ ఆయన రిసెప్టివ్నెస్ ఎక్కువ ఉండేది. దాని ఆయనకి ఆ రిసెప్టివ్నెస్కి ప్రాబ్లం సొల్యూషన్ కూడా ఆయన దగ్గర నుంచి. ఈయన గారు కొంతకాలం ముందు వరదాజ మాస్టర్ గారి దగ్గర పోయి, సార్ మీరు గడ్డలు నిర్మించారని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈయనకి నువ్వు ప్రతిదాన్ని టెక్నికల్గా ఆలోచిస్తావోయ్, ఉదాహరణకి ఒక అబ్బాయి అమ్మాయి పక్క పక్కనే కూర్చుని ఉన్నారనుకో, ఆ అమ్మాయి అబ్బాయిని గిచ్చుతుంటే అతను నవ్వుతున్నాడు అనుకో, గిచ్చితే బాధ కదా, ఎందుకు నవ్వుతున్నాడు, నవ్వడం తప్పు కదా, బాధపడాలి కదా అని అంటావు నువ్వు అని సార్ ఈయన వ్యక్తిత్వాన్ని చెప్పారు. ఈరోజు కూడా అదే రుజువు అవుతుంది. విషయం ఏంటంటే, స్వామికి అతి స్వచ్ఛమైనటువంటి అంతరంగం ఉన్నమాట సత్యం. ఊరికే స్వచ్ఛమైన అంతరంగం కాదు, పరిపూర్ణమైన, జ్ఞానవంతమైన, దయాపూర్ణమైన అంతరంగమైన, అంతులేని దయ. కొట్టిన వాడిని అనుగ్రహించిన దేవుడు ఎవడు? కొట్టిన వాడిని క్షమించిన వాడు ఉన్నాడు, కానీ యా కొట్టిన వాడిని అద్భుతంగా తిరిగి అనుగ్రహించాలంటే అది స్వామి ఒక్కరికే సాధ్యం. స్వామి నువ్వు నాతో వస్తే పిచ్చెంకతో వచ్చారు అనుకుంటారయా? లేదయా, నువ్వు రా, నువ్వు పారు తీసుకురా, అదిగో అంత స్థలాన్ని నేను చూపిస్తా, ఆ స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకో, నువ్వు కూర్చొని ఆ స్థలం మలేసుకో, నీకు రాబోయే రోజులలో నీ జీవితం సుభిక్షంగా జరుగుతుంది, నా మాట విను అని బతిలాడితే పిచ్చెంకతో వచ్చారని నన్ను తిడతారని మధ్యలో బస్సు ఈయన ఎక్కించి ఆయన దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన అంత అవమానం చేసినా ఆయన మాత్రం వాళ్ళకి సహకారమే చేశారు, వాళ్ళని కరుణించడానికే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పరిస్థితుల వల్ల కోపపడినప్పుడు, మన వెంకటసుబ్బారెడ్డి గారు ఎన్నోసార్లు చెప్తారు, ఆయన కోపపడినా సరే ఆయన అనుగ్రహించాడు, వాళ్ళ కుటుంబాన్ని ఎంతగానో అనుగ్రహించారు. అంటే ఎన్నో ప్రమాణ పత్రాలు కూడా రుజువులు ఉన్నాయి. అంటే స్వామికి మన రియాక్షన్స్తో పని లేదు, ఆయన రియాక్షన్స్ అంటూ వేరే ఉంటాయి, ఆయన స్పందన వేరే ఉంటుంది, ఆయన అనుగ్రహం వేరే ఉంటుంది. అది ఆ విధానాన్ని బట్టి ఆయన అపార అవ్యాజమైనటువంటి కరుణాసింధువి కాపాడుతున్నారు. మన స్వామి సచ్చరిత్రలో ఒక సంఘటన చెప్పుకున్నాను. అనంతసాగరంలో 2012 సడ్డా వెంకటరెడ్డి గారు చెప్పారు సంఘటన. స్వామి అట్లా అనంతసాగరం నడిచి వెళ్తా ఉన్నారు, ఒక చిన్న బిడ్డ ఆడుకుంటా ఉన్నాడు, అప్పుడే తప్పటడుగులేస్తా ఆగి స్వామి ఈ అబ్బాయికి గండం ఉంది, త్వరగా తీరిపోతుంది అని చెప్పి అది రెండు ఆయనే సమస్య పరిష్కారం చెప్పి అలా వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి కొద్ది రోజులకి అక్కడ బావి పోతా ఉన్నారు, పక్కన ఆ బావిలో పడ్డాడు. వెంటనే అందరు చూశారు, తీసేశారు, ఆ ప్రమాదం తప్పిపోయింది. సార్ దాని కింద రాశారు, ఇది అనాయాచిత ఆసి ఫలం ఇది అని.
అనాయాచిత ఆశీర్ఫలమే స్వామి జీవితం. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వశిష్ట సత్సంగ జీవితాలు, మా రీసెర్చ్ కానీ, ఇక్కడ కూర్చోవడం కానీ, ఇదంతా యాచించో తెలిసో ఇది అడగాలి అని కాదు, మాకు అందరికీ అదృష్టం. మేము చాలాసార్లు అనుకుంటాం, స్వామి ఇక్కడ ఇంత లోపల ఏరియాస్ అసలు అడవిలాగా ఉంది, ఎలా తిరిగేవాళ్ళు అప్పుడు ఏమేమి లేకుండా, ఏంది స్వామి మీరు ఇన్ని దగ్గరలో తిరిగారు సారే, ఇంకా పల్లెలు పూర్తి కాలేదు అంటా ఉంటారు, ఇది జన్మలకు అయ్యేటట్లేదు అనుకుంటా ఉంటాం. సార్ అంటారు, రామాయణం ఎప్పుడు ఎందుకు రమ్యంగా ఉంటుంది అంటే, దాంట్లో ఒక అడవి ఉంది, కొండ ఉంది, దానికి పక్షి ఉంది, మన జంతువులు ఉన్నాయి, అందులో భాగంగానే సకల జీవరాశులు ప్రాణులు ఉన్నాయి, సీజన్స్ ఉన్నాయి, వానాకాలం ఉంది, ఎండాకాలం ఉంది, అన్నీ ఉంది, ప్రకృతి ఉంది, అది అలా సాగుతుంది. వాళ్ళు కదులుతారు, అదంతా దాంట్లోనే ఉంది, అందువల్ల అది రమ్యమే. స్వామి జీవితానికి కూడా రామాయణానికి అటువంటి సాపత్యం ఉంది కాబట్టి నేను ఇలా వాల్మీకి గౌరవిస్తూ ఆ శ్లోకాన్ని మొదట మన సత్సంగం ముందర చెప్పానని చెప్తారు. చాలా సంతోషం. మీ ఇద్దరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏదైనా ఇంకా స్వామి గురించి జ్ఞాపకం వచ్చినా, మీకు తెలిసినా, దయచేసి మన పరిశోధనా సంస్థకు తెలియజేసి, భక్తులకు తెలియజేసే అవకాశాన్ని మాకు ప్రసాదించండి. వీరికి స్వామి దయ వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, స్వామి కరుణ, కృప లభించాలని మనం ఆశిస్తూ, వీరిని గౌరవించడంతో ఈ సత్సంగం ఇప్పుడు ముగుస్తుంది. ప్రధానంగా పై ఆదివారం జరిగే సాధనా పదయాత్రకు మీరందరూ ఇచ్చేయండి. ఇప్పటికే సుమారు 100 మంది 200 మంది వరకు మేము రిజర్వేషన్స్ చేసుకున్నాము, మేము వచ్చేస్తున్నామని కొందరు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు వాళ్ళు ప్రత్యేకంగా మరికొన్ని బస్సులు కూడా వేస్తామని చెప్పి ఉన్నారు. అదే ప్రధానులైన పోళ్ల వెంకరెడ్డి గారి లాంటి వారు కూడా కొన్ని బస్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి సాధనా పదయాత్రలో పాల్గొనమని ఆహ్వానం చెప్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతితో మంది వదానుల సహకారం కారణము, వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆ క్రమంలో ముఖ్యంగా శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, పాలక వర్గానికి, ఇక్కడ పూజారులకు, పనిచేసేవారికి, గొలగమూడి వాసులకు, భక్తజనులందరికీ శతసహస్ర కోటి నమస్కారాలు అర్పిస్తూ, ఈ కార్యక్రమం మళ్ళీ పై శనివారం యథారీతిగా జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు వీరిని సాదరంగా సత్కరించుకోవడంతో ఈ కార్యక్రమానికి శుభావహమైనటువంటి ముగింపు చెప్పుకుందాం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే స్వజనా సుఖినో భవంతు. నమస్కారం.